హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంపి పియానో. ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్ 5 అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 6కి వెళ్తాను. ఆల్రెడీ 1, 2, 3, 4, 5 పార్ట్ 5 పార్ట్స్ మొత్తం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు 6th పార్ట్ చెప్తున్నాను. ఈ వీటి వల్ల ఏంటి యూజెస్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఫ్యామిలీ కార్డ్స్ని ఈజీగా గుర్తుంచుకోవాలి, బట్టి పట్టకుండా ఈజీ గుర్తుంచుకోవడానికి. అలాగే ఫ్యామిలీ కార్డ్స్ ఎలా మనం చేయాలి అనేది చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే మనం 2 కార్డ్స్తో ఎలా మేనేజ్ చేయాలి, ఒక పాటని కార్డ్స్తో ఎలా మేనేజ్ చేయాలి. మినిమము 3 కార్డ్స్తో మేనేజ్ చేయొచ్చు. ఆ 3 కార్డ్స్ ఏంటనేది మీకు ఈ స్కేల్లో చూపించి చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఒకవేళ పార్ట్ 1, 2, 3, 4, 5 చూడనట్లయితే ఈ వీడియో తర్వాత అయినా చూడండి, ఈ వీడియో ముందు కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, నేను అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పార్ట్ 1లో సి డిస్కస్ చేసాం, పార్ట్ 2 సి షార్ప్, పార్ట్ 3 డి, 4 ఏమో డి షార్పు, 5 ఈ. ఇప్పుడు పార్ట్ 6 అంటే ఎఫ్. ఇప్పుడు మనం ఎఫ్ మేజర్ స్కేల్ తీసుకుందాం. ఎఫ్ మేజర్ స్కేల్ చూడండి, ఎఫ్ జిఏషార్ప్ సిడిఈఎఫ్, ఓకేనా? ఇది ఎఫ్ మేజర్ స్కేల్. ఈ ఎఫ్ మేజర్ స్కేల్ దేనికి రిలేటెడ్ అంటే డి మైనర్ స్కేల్, ఓకేనా? మనం సాంగ్ ప్లే చేస్తున్నాం, ఇప్పుడు ఎఫ్ మైనర్ స్కేల్లో సాంగ్ వెళ్తుంది అనుకుందాం. ఎఫ్ మైనర్ స్కేల్లో సాంగ్ కొన్ని కొన్నిసార్లు డి మైనర్ స్కేల్స్లో వచ్చేటువంటి నోట్సే ఎఫ్ మేజర్ స్కేల్లో కూడా వస్తాయి కదా. ఎఫ్ మేజర్ స్కేల్లో ఇప్పుడు వచ్చేటువంటి ఈ కీసే డి మైనర్ స్కేల్లో కూడా వస్తాయి. మరి మీరు ఎలా రికగ్నైజ్ చేసుకుంటారు అంటే, మనం దీనికి సంబంధించి ఒక చిన్న ఏం లేదు, ఒక ఈ తీరు చూస్తే ఫ్యామిలీ కార్డ్స్ అనేవి మీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మన ఎఫ్ మేజర్ స్కేల్ ఉంది కదా, ఈ ఎఫ్ మేజర్ స్కేల్లో వచ్చే 7th నోట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేద్దాం. ఎఫ్ జిఏషార్ప్ సిడిఈ, ఇది ఈ అనేది 7th నోటే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ అనే నోట్ని తీసేద్దాం. ఈ అనే నోట్ని తీసేస్తే మనకేమొస్తుంది అంటే 2 స్కేల్స్ వస్తాయి. ఇంకా ఈ 2 ఎఫ్ మేజర్ స్కేలు డి మైనర్ స్కేల్ కాకుండా ఇంకా 2 స్కేల్స్ వస్తాయి. అవి ఏంటి అంటే చూడండి, ఈ అనే నోట్ తీయడం వల్ల ఏషార్ప్ మేజర్ స్కేల్ ఒకటి వస్తుంది, ఓకేనా? ఏషార్ప్ మేజర్ స్కేల్ వస్తుంది, అలాగే జి మైనర్ స్కేల్ కూడా మనకి వస్తుంది. చూడండి, ఇప్పుడు 2 స్కేల్స్ కాస్త 4 స్కేల్స్ అయినాయి, ఓకే. ఇప్పుడైతే యాక్చువల్ నేను ఇంకా వెళ్తూ ఉండే కొద్ది యువతలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కార్డ్స్ అనేవి నేనేం చేస్తానంటే ఈ ఎఫ్ని ఇక్కడ తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి మీకు కనపడాలి కాబట్టి ఇక్కడ తీసుకుంటాను ఎఫ్ మేజర్ స్కేల్. అలాగే దీనికి డి మైనర్ అనేది ఏంటి, రిలేటివ్ మైనర్ స్కేల్. ఏషార్ప్ మేజర్ స్కేల్ దీనికి రిలేటివ్, జి మైనర్ స్కేల్, ఓకేనా? అప్పుడు మనం ఇప్పుడు వచ్చినటువంటి ఈ సెలెక్టెడ్ కీస్ ఉన్నాయి కదా, ఈ ఒకటి కాకుండా సెలెక్టెడ్ కీస్ నుంచి మనకి కంప్లీట్ కీస్తో వచ్చేటువంటి మేజర్ కార్డ్స్ ఏమున్నాయో ముందు మనం ఒక పేపర్ మీద రాసుకుందాం, చూద్దాం అవి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఎఫ్ నుంచి ఎఫ్ మేజర్ కార్డు పట్టుకుని చూద్దాం. ఎఫ్ ఏసి, ఇప్పుడు మనం సెలెక్టెడ్ కీసే కదా, ఈ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కీస్లో ఎఫ్ మేజర్ కార్డు కంప్లీట్గా ఉంది కాబట్టి ఒక మేజర్ కార్డు వచ్చేసింది. ఏంటి, ఎఫ్ మేజర్ కార్డు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, జి మేజర్ కార్డు చూద్దాం. జి మేజర్ కార్డ్ చూసినట్లయితే ఈ బి అనేది సెలెక్టెడ్ నోట్ కాదు, డి అనేది సెలెక్టెడ్ నోట్, బట్ జి ఒక్కటి లేకపోయినప్పటికీ ఈ కార్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోము కాబట్టి దీన్ని తీసేస్తున్నాం. నెక్స్ట్ ఏ మేజర్ కార్డు చూద్దాం. ఏ మేజర్ కార్డులో మనకి ఈ అనేది సెలెక్టెడ్, బట్ ఇప్పుడు మనం తీసేస్తాం కాబట్టి ఇది కాదు, అలాగే సి షార్ప్ కూడా మన సెలెక్టెడ్ కీ కాదు కాబట్టి దీన్ని కూడా తీసేస్తాం, ఏ మేజర్ కార్డును కూడా తీసేస్తాం. నెక్స్ట్ ఏ షార్ప్ మేజర్ కార్డు, ఏ షార్ప్ మేజర్ కార్డులో వచ్చినట్టయితే ఏ షార్ప్ డిఎఫ్ ఈ 3 కీస్ కూడా సెలెక్టెడ్ కీస్, ఓకేనా? ఇప్పుడు మనకేమొచ్చినాయి, 2 కార్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏంటి, సి మేజర్ కార్డు అవుతుందో చూద్దాం. సి మేజర్ కార్డులో ఈ ఒకవేళ ఉండుంటే మనం తీసేస్తాం, తీయకపోతే కనుక సి మేజర్ కార్డు కూడా ఒక ఫ్యామిలీ ఈ ఒక కార్డు మేజర్ కార్డు కంప్లీట్ మేజర్ కార్డు అవుతుంది, కాకపోతే ఇప్పుడైతే కాదు, ఓకేనా? నెక్స్ట్ డి మేజర్ కార్డు చూసినట్లయితే డి కూడా ఎఫ్ షార్ప్ అనేది లేదు నోటు, ఏ ఉంది ఎఫ్ షార్ప్ అనేది లేదు కాబట్టి డి అనేది కూడా మేజర్ కార్డు కాదు. నెక్స్ట్ ఈ లేదు, నెక్స్ట్ ఎఫ్ మేజర్ కార్డు. మనకి ఈ ప్రతి ఒక్క దాంట్లో కంప్లీట్ మేజర్ కార్డ్స్ తీసుకుంటే మనకి 2 మేజర్ కార్డ్స్ వచ్చినాయి. ఏంటి అంటే ఎఫ్ మేజర్ కార్డు, అలాగే నెక్స్ట్ ఏ షార్ప్ మేజర్ కార్డు. ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్లో సాంగ్, ఏ షార్ప్ మేజర్ స్కేల్స్లో సాంగ్స్లో కామన్గా వచ్చేవి ఏంటంటే 2 కార్డ్స్. ఏంటి అంటే ఎఫ్ మేజర్ స్కేల్లో ఎఫ్ మేజర్ కార్డు వస్తుంది, ఏ షార్ప్ మేజర్ కార్డు వస్తుంది, ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ఏ షార్ప్ కార్డు వస్తుంది, అలాగే ఎఫ్ మేజర్ కార్డు కూడా వస్తుంది. చూడండి, అంటే మనకి
ఈ ఒక్క నోట్ తీసేయడం వల్ల మనకి ఎఫ్ మేజర్ స్కేల్లో సాంగ్ వెళ్తే ఎఫ్ మేజర్ కార్డుతో పాటు ఏ షార్ప్ మేజర్ కార్డు కూడా వేసుకోవచ్చు, ఈ రెండు కార్డ్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. లేదా ఈ రెండు కార్డ్స్తో ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ఉండేటువంటి సాంగ్ని ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ప్లే అయ్యే సాంగ్కి ఏ షార్ప్ కార్డు వేసుకొని, అలాగే ఇంకొక కార్డు ఉంది కదా మేజర్ కార్డు ఎఫ్ మేజర్ కార్డు, ఈ రెండు కార్డ్స్తో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. లేదండి మాకు ఇంకా మూడో కార్డు కూడా ఉంది అని చెప్పి, ఆ మూడో కార్డు ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంతవరకు మీకు అర్థమైందిగా పాయింట్ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక సెలెక్టెడ్ కీస్లోకి వెళ్ళాం. ఇందాక ఏది డి సెలెక్టెడ్, ఇప్పుడు ఎఫ్ సెలెక్టెడ్ కదా. మనం ఏది తీసేసాము, ఏది తీసేసాము, ఈ అనేది తీసేసాం. ఈ తీసేసి మళ్ళీ ఈని మనం ఇన్సర్ట్ చేయం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్లేస్లో డి షార్ప్ అనేది రీప్లేస్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మనకి ఒక స్కేల్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉండాలి. మనం ఆల్రెడీ సెవెంత్ తీసినప్పుడు ఏమైపోయిందంటే సెవెన్ కీసే అయిపోయినాయి, సెవెంత్ తీసేసాం కాబట్టి మరి ఇంకొకటి కావాలి కదా మనకి. అందుకే నేను దీన్ని ఏం చేస్తాను, కంప్లీట్ స్కేల్ రావడం కోసం ఈ ఈ నోట్ని తీసేసి ఇక్కడ డి షార్ప్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ జిఏ ఏ షార్ప్ సి డి డి షార్ప్ ఎఫ్, ఈ డి షార్ప్ అనేది యాడ్ చేయడం వలన కంప్లీట్ స్కేల్ ఏమైపోయిందంటే మనకి ఏ షార్ప్ మేజర్ స్కేల్ అనేది కంప్లీట్గా ఈ సెలెక్టెడ్ కీస్ నుంచి ప్రిపేర్ అయింది. ఓకేనా? ఏ షార్ప్ మేజర్ స్కేల్ అంటారు. చూడండి మీరు కావాలంటే నేను ఇచ్చినటువంటి నోట్స్ రాసుకొని చూస్తే ఏ షార్ప్ మేజర్ స్కేల్ అవుతుంది, అలాగే దీని రిలేటివ్ మైనర్ జి మైనర్ స్కేల్ కూడా అవుతుంది. అవునా? ఇప్పుడు మనకి సాంగ్ అనేది ఎండింగ్, సాంగ్ అనేది పల్లవి ఎండింగ్ వచ్చేసి ఏ షార్ప్ దగ్గర అయిందనుకోండి, ఇది కన్ఫామ్గా ఏ షార్ప్ మేజర్ స్కేల్. కొన్ని సాంగ్స్ కాదు, అవి కూడా నెక్స్ట్ వీడియోస్ చెప్తాను ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా నేను నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్స్ చెప్తాను. కొన్ని సాంగ్స్ మ్యాక్సిమం అన్ని సాంగ్స్ ఎండింగ్ నోట్ వచ్చి స్కేల్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఇదే నోట్స్ పడి ఏ షార్ప్ కీ దగ్గర ఆగిపోయింది అనుకోండి, అప్పుడు కన్ఫామ్ ఏ షార్ప్ మేజర్ స్కేల్. ఓకేనా? మరి ఏ షార్ప్ మేజర్ స్కేల్ వచ్చేసింది. ఏ షార్ప్ మేజర్ స్కేల్కి ఇంకొక ఫ్యామిలీ కార్డు ఏముంది, ఆల్రెడీ సెలెక్టెడ్ ఫ్యామిలీ కార్డు ఏంటి, ఎఫ్ మేజర్ కార్డు. ఏ షార్ప్ మేజర్ కార్డు, ఎఫ్ మేజర్ కార్డు. ఓకేనా? ఇప్పుడు ఒక ఎక్స్ట్రా నోట్ ఒకటి చేసుకున్నాం కదా, ఈ తీసేసి డి షార్ప్ పెట్టాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మేజర్ కార్డు డి షార్ప్ మేజర్ కార్డు పట్టుకుంటాం. చూడండి డి షార్ప్ మేజర్ కార్డు, డి షార్ప్ మేజర్ కార్డు సెలెక్టెడ్ కంప్లీట్ సెలెక్టెడ్ కాదో చూద్దాం. ఎందుకంటే డి షార్ప్ జి ఏ షార్ప్ ఈ మూడు చూసినట్లయితే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్కేల్స్లో ఉన్నటువంటి నోట్సే కాబట్టి డి షార్ప్ మేజర్ కార్డ్ అనేది కూడా మనకి ఇక్కడ కార్డ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్న కార్డ్స్ అంత ముందు ఎఫ్ మేజర్ కార్డు, ఏ షార్ప్ మేజర్ కార్డు, ఇప్పుడు ఈ నోట్ కోసం, ఈ నోట్ అంటే డి షార్ప్ నోట్ కోసం, ఇక్కడ ఉన్నటువంటి డి షార్ప్ నోట్ కోసం డి షార్ప్ మేజర్ కార్డ్ అనేది మనం వేసాము. ఇప్పుడు ఏంటి మనకి మూడు కార్డ్స్ వచ్చాయి, ఏంటి అంటే ఎఫ్ మేజర్ కార్డు, ఓకేనా, అలాగే ఏ షార్ప్ మేజర్ కార్డు, అలాగే డి షార్ప్ మేజర్ కార్డు. ఓకేనా? ఈ మూడు కార్డ్స్తో మనం ఫ్యామిలీ కార్డ్స్, ఏంటి అంటే ఏ షార్ప్ మేజర్ స్కేల్కి మాత్రానికి ఈ మూడు కార్డ్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకేనా? ఏ షార్ప్ మేజర్ స్కేల్కి ఈ మూడు కార్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. మనం సాంగ్స్ వేసుకుంటే మీరు కార్డేషన్స్ మీరు ఈ మూడు కార్డ్స్ తోటి మీరు లెఫ్ట్ హ్యాండ్ కార్డ్స్ వేసుకోవచ్చు. ఇది ఈ విధంగా మనకి ఏ షార్ప్ మేజర్ స్కేల్లో కంప్లీట్గా ఈ త్రీ కార్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇంకా పవర్ కార్డ్స్ అనేవి ఉంటాయి, వాటి గురించి నేను చెప్పడం లేదు. కాబట్టి ఈ మినిమం మేనేజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్టఫ్ అన్నట్టు ఈ కార్డ్స్ అనేవి, కార్డ్స్. ఓకేనా? ఈ విధంగా మూడు కార్డ్స్ మనం చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఏమిటి అంటే ఏ షార్ప్ మేజర్ స్కేల్ అనేది దేనికి రిలేటివ్ మైనర్ స్కేల్ అంటే ఇది మనకి జి మైనర్ రిలేటివ్ స్కేల్. ఓకేనా? ఇప్పుడు ఈ జి మైనర్ అనేది థర్డ్ ఆక్టేవ్ పట్టుకుంటాను. చూడండి ఏ షార్ప్ మేజర్ స్కేల్ అనేది జి మైనర్కి రిలేటివ్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఆల్రెడీ మూడు కార్డ్స్ ఉన్నాయి, మూడు మేజర్ కార్డ్స్ ఉన్నాయి. మరి జి మైనర్కి వచ్చేసరికి మూడు కార్డ్స్ కావాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, జి మైనర్ స్కేల్ ఉంది కదా, జి మైనర్కి మీరు చూడండి ప్రతి మైనర్ స్కేల్కి ఫస్ట్ ఇంపార్టెంట్ కార్డ్ ఏంటంటే అదే స్కేల్లో ఉన్నటువంటి మైనర్ కార్డు. ఇప్పుడు సి మైనర్ స్కేల్ అనుకోండి, సి మైనర్ కార్డు. ఓకేనా? జి మైనర్ స్కేల్కి అయితే జి మైనర్ కార్డు, అంటే మైనర్ కార్డు అనేది మనకి ఇక్కడ వాడతాము. అప్పుడు మనకి ఇంకొక కార్డు అనేది, ఈ ఒకవేళ సాంగ్ మనం ఒక సాంగ్ ప్లే చేస్తున్నాం, ఇవే నోట్స్ వచ్చాయి, డి ఏ షార్ప్ మేజర్ స్కేల్లో వచ్చినటువంటి నోట్సే వచ్చాయి, బట్ సాంగ్ ఎండింగ్ వచ్చేసరికి జి దగ్గర అయింది అనుకోండి, ఇది జి మైనర్ స్కేల్ కదా. ఓకే, ఇవే నోట్స్ జి దగ్గర ఎండ్ అయితే జి మైనర్ స్కేల్, ఇవే నోట్స్ ఏ షార్ప్ దగ్గర ఎండ్ అయితే ఏ షార్ప్ మేజర్ స్కేల్. ఆల్రెడీ ఏ షార్ప్ మేజర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ చెప్పాను. ఇప్పుడు జి దగ్గర ఎండ్ అయినప్పుడు జి మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏంటి, మనం మూడు మేజర్ కార్డ్స్ వచ్చినాయి, ఇప్పుడు జి మైనర్ అనేది ఒక కార్డ్, ఏంటి జి మైనర్ కార్డ్ ఒకటి వేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు మూడు కార్డ్స్ సరిపోతాయి, ఆల్రెడీ ఇందులో ఒక కార్డ్ తీసేయాలి, ఖచ్చితంగా తీసేయాలి. అందులో ఏ కార్డ్ తీసేయాలంటే ఇప్పుడు ఏదైతే మనం జస్ట్ ఇప్పుడు రీప్లేస్ చేసుకుంటూ వచ్చాము, మనం ఏ షార్ప్ మేజర్ స్కేల్ జి మైనర్ స్కేల్కి రిలేటివ్ కాబట్టి ఏ షార్ప్ నుంచి జి మైనర్కి వచ్చాం కాబట్టి కార్డు కూడా ఏ షార్ప్ కార్డు తీసేసి జి మైనర్ కార్డుకి రావాలి.
అప్పుడు మనకి జీ మైనర్ కార్డ్ ఉంటుంది, ఏ షార్ఫ్ మేజర్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇది ఏ షార్ఫ్ మేజర్ కార్డ్ అనుకోండి, మనకి ఫస్ట్ వచ్చినటువంటి కార్డ్స్ ఏమి అవి రాసుకున్నారు కదా, తర్వాత ఫ్యామిలీ కార్డ్స్ వచ్చినటువంటి కార్డ్స్ ఏంటి, సరే మళ్ళీ ఒకసారి చెప్పు చూడండి. చెప్పమంటే ఫస్ట్ మనకు వచ్చిన రెండే కార్డ్స్ ఏంటి అంటే ఎఫ్ మేజర్ కార్డు, ఏ షార్ప్ మేజర్ కార్డు, తర్వాత డి షార్ప్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏమైంది, డి షార్ప్ మేజర్ కార్డు వచ్చింది. ఇవేంటి మూడు ఏ షార్ప్ మేజర్ కార్డు ఫ్యామిలీ కార్డ్స్. ఏ షార్ప్ మేజర్ కార్డు దేనికి రిలేటివ్ మైనర్ అంటే జీ మైనర్కి, జీ మైనర్ మనకి ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ వేసుకుంటే మనకి ఇప్పుడు ఏది తీసేయాలి, ఏదే దేని నుంచి అయితే మనం మైనర్ రిలేటివ్ వచ్చామో, ఇక్కడ ఏ షార్ప్ మేజర్ నుంచి జీ మైనర్కి వచ్చాము కాబట్టి ఏ షార్ప్ మేజర్ కార్డు తీసేసాం అనుకోండి. ఒక మైనర్ రెండు మేజర్ కార్డ్స్ ఉంటాయి, అవేంటి చూద్దాం. జీ మైనర్ ఇప్పుడు తీసి పెట్టాం కదా మైనర్ కార్డు, జీ మైనర్ కార్డు ఆల్రెడీ ఎఫ్ మేజర్ కార్డుని తీసేయలేదు, ఎఫ్ మేజర్ కార్డు. నెక్స్ట్ సెలెక్టెడ్ ఇందాక కార్డు ఏంటి, డి షార్ఫ్ మేజర్ కార్డు. ఈ మూడు చూసారా, ఈ మూడు కార్డ్స్ మైనర్ జీ మైనర్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఆల్రెడీ మనం రీప్లేస్ చేసుకు ముందు ఉన్నటువంటి కార్డ్స్ మూడు మేజర్ కార్డ్స్, మనం మైనర్ రిలేటివ్ మైనర్లకు వచ్చినప్పుడు రెండు మేజర్ కార్డ్స్ ఒక మైనర్ కార్డు, అది జీ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ అయిపోయినాయి. జీ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ జీ మైనర్ కార్డు, ఎఫ్ మేజర్ కార్డు, డి షార్ప్ మేజర్ కార్డు. ఈ మూడు చూసినట్లయితే ఈ మూడు కార్డ్స్ మళ్ళీ మైనర్ స్కేల్లో కంప్లీట్ నోట్స్ సెలెక్టెడ్ కార్డ్స్ అనమాట. అంటే జీ మైనర్ కార్డ్ చూసినట్లయితే సెలెక్టెడ్ కీస్ నుంచే ఉన్నది, అలాగే ఎఫ్ మేజర్ కార్డ్ సెలెక్టెడ్ కీసే, అలాగే డి షార్ప్ మేజర్ కార్డు కూడా సెలెక్టెడ్ కీస్ నుంచే వచ్చింది. కాబట్టి కంప్లీట్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ కి మనం ఈ మూడు కార్డ్స్ ని యూజ్ చేస్తాం, ఏది మైనర్ రెండు మేజర్, ఒక మైనర్ రెండు మేజర్స్ అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ కార్డ్స్ ని ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు కార్డ్స్ తోటి మనం కంప్లీట్ గా సాంగ్స్ అనేవి ప్లే చేయొచ్చు. ఓకేనా, ఇలాగ మనం సాంగ్స్ ని ఈ మనం ఇప్పుడు చూపించినటువంటి కార్డ్స్ తో చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, మీరు కామెంట్స్ అనేవి పెట్టండి. ఎందుకంటే చాలా విడమర్చి చెప్పడానికి ఒక వీడియో వచ్చేసరికి 20 మినిట్స్ పడుతుంది, అప్పుడు ఏంటంటే ఎక్కువ టైం నాకు చెప్పడం ఇష్టం లేదు, జస్ట్ 30 మినిట్స్ లోపు చెప్పాలని ఆలోచన. మీకు అర్థం కాకపోతే కామెంట్ చెప్పండి, బ్రదర్ మళ్ళీ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు ఇక్కడ అర్థం కాలేదంటే నేను మీకు మళ్ళీ మీకోసం వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీకు ఫోన్లో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా అని మీరు దీని గురించి అడిగారనుకోండి, నేను చెప్పలేను. కావాలంటే మీకు కామెంట్లో మీరు చెప్పినట్లయితే ఆ కామెంట్ చూసిన తర్వాత మీకు ఇంకా అర్థం కావడం కోసం ఇంకా నేను ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్స్కి అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఈ చెప్పిన వీడియో అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తున్నాను, దాని గురించి చిన్న డిస్కషన్ ఏం లేదు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది, ఫ్రీ బుక్ డౌన్లోడ్ లింక్, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా, అది శాంపుల్ బుక్, అది డౌన్లోడ్ చేసుకొని మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను నా ఇచ్చే మెటీరియల్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటే మీరు నా నెంబర్ డిస్క్రిప్షన్ ఉంది, బ్రదర్ నేను రెడీ, నేను మీ దగ్గర నేర్చుకుని రెడీగా ఉన్నానని చెప్పేసి మీరు నా దగ్గర నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.